దయచేసి అందరూ గమనించగలరు, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదమును కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైన కుక్కుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కుక్కుట శాస్త్రం సంబంధించిన అంశాలను ప్రతిరోజు కూడా వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని మరోసారి చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇలా చేయడం ద్వారా నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ప్రతిరోజు కూడా కుక్కుట శాస్త్రం సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు నక్షత్రం ఏ నక్షత్రం నడుస్తుంది, అదేవిధంగా ఎన్ని నక్షత్రాలు ఈరోజు నడుస్తున్నాయి అని చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కోడ్ని కలర్ అనేది పర్ఫెక్ట్గా ఎంచుకోండి. కోడి కలర్ పర్ఫెక్ట్గా ఎంచుకున్నప్పుడు మీకు రిజల్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కలర్ ఎంచుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి. మీరు కలర్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఎంచుకుంటారో మీకు రిజల్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా నక్షత్రాన్ని కనుక ఫాలో అయినట్లయితే మీకు 100% విజయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే రెండు నక్షత్రాలు అనేవి ఈరోజు కొనసాగడం జరిగింది ఫ్రెండ్స్. అందులో మొదటి నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో కాకి మీద డేగ, కోడి, ఎర్ర కోడి అనేవి ఓటమి చెందడం జరుగుతుంది. పింగళ మీద కోడి, డేగ, ఎర్రగూడ అనేటివి ఓటమి చెందడం జరుగుతుంది. నెమలి మీద నల్లమైల, ఎర్రమైల అనేటివి ఓటమి చెందడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ కలర్ అనేది పర్ఫెక్ట్గా ఎంచుకోండి, కలర్ మిస్టేక్ చేయకండి. కలర్ మిస్టేక్ చేసినట్లయితే మీరు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలర్ ఎంచుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి. అదేవిధంగా కలర్తో పాటు కోడి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మీరు పరిగణలోకి తీసుకున్నప్పుడు మీకు మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు విన్నింగ్ జోన్లో ఉన్న కలర్స్ని లాస్ట్ జోన్లో కలర్స్ని పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు విన్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతనే ఆపోజిట్ కోడ్ని చూసుకున్న తర్వాత మీరు పందెం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. మరి ఇక నెక్స్ట్ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు విన్నింగ్ కలర్స్, అదేవిధంగా లాస్ట్ కలర్స్ కనుక చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం వచ్చేసి ఈరోజు 10 గంటల తర్వాత రోజు మొత్తం కూడా కొనసాగడం జరుగుతుంది. 10 గంటల నుంచి ఇక ఈరోజు మొత్తం కూడా ఈ మృగశిర నక్షత్రం కొనసాగుతుంది. కాబట్టి ఈ మృగశిర నక్షత్రంలో గెలిచే రంగులు, అదేవిధంగా ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగ మీద పచ్చకాకి అనేది ఓడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కోడి మీద డేగ, నెమలి అనేటివి ఓడిపోవడం జరుగుతుంది. కాకి మీద డేగ అనేది ఓడిపోవడం జరుగుతుంది. పింగళ మీద కాకి అనేది ఓడిపోవడం జరుగుతుంది. ఇటుక డేగ మీద రసంగ అనేది ఓడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ కలర్స్ని కరెక్ట్గా ఎంచుకోండి. ఈ కలర్స్ కనుక మీరు మిస్టేక్ చేసినట్లయితే మీరు విన్నింగ్లో కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. విన్ కూడా అవ్వలేరు, అంటే విజయం సాధించడానికి కూడా మీకు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోండి, అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీరు వస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా